నెక్స్ట్ నాకు చాలా దగ్గర ఉన్న పాయింట్ ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ వాళ్ళ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ మహిళల సంరక్షణ కోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎప్పుడూ ఆడబడుచులకి అండగా ఉంటుంది మేము ఎస్పెషల్లీ ఈ టర్మ్లో విశాఖ రూల్స్ని తీసుకొని మేము ఒక హై పవర్ కమిటీని తయారు చేయడం జరిగింది పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణన్ గారిని అడ్వైజర్గా తీసుకుంటూ మేము ఒక కమిటీ ఏర్పరిచి దాంట్లో ఎనీ గ్రీవియన్సెస్ ఉమెన్కి ఒక షూటింగ్లోనే కాకుండా బయట కూడా ఏమైనా ఇబ్బంది కలిగితే వాళ్ళకి అండగా ఉండడానికి ఈ కమిటీ ఏర్పడడం జరిగింది నెక్స్ట్ మెంబర్షిప్ దీనికి ముందు నా ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు కూడా నేను చెప్పాను ఉన్న 900 చిల్లర సభ్యత్వంలో సభ్యుల్లో దాంట్లో ఆల్మోస్ట్ అసలు యాక్టర్లు కాని వాళ్ళు చాలామంది ఉన్నారు ఆల్మోస్ట్ ఒక 20-25% యాక్టర్స్ కాని వాళ్ళు మెంబర్స్ అయి ఉన్నారు దీనికి ముందున్న లూప్ హోల్స్ ద్వారా ఈసారి మెంబర్షిప్ని చాలా స్ట్రిక్ట్ చేసేసాం నటులు అన్న వాళ్ళు మాత్రమే మెంబర్స్ కావాలి మిగతా వాళ్ళకి వేరే 24 క్రాఫ్ట్స్లో వేరే అసోసియేషన్స్ ఉన్నాయి 24 క్రాఫ్ట్స్ కాకుండా మిగతా అసోసియేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఓన్లీ నటులే ఉండాలి అన్న ఉద్దేశంతో మెంబర్షిప్ స్వర్గీయ కృష్ణరాజు గారితో మాట్లాడి డిస్కస్ చేసి దాన్ని ఫైనల్ చేసాం ఈ మెంబర్షిప్ ఇప్పుడు మొత్తం ఫుల్ ప్యానల్ మాది ఉందన్న మాత్రాన అంత ఏకగ్రీవంగా నేను అనుకునిందే జరగట్లేదు చాలా మా ఈసీ మీటింగ్స్లో అర్చుకున్న సంఘటనలు ఉన్నాయి నాతో ఏకీభవించకుండా మా మెంబర్లు అగెనిస్ట్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కానీ మేమందరం ఒకే ఒక పర్పస్ కోసం పనిచేస్తున్నాం అది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసమే పనిచేస్తున్నాం మాకు ఇది ఒక ఉద్యోగం మమ్మల్ని ఎన్నుకునింది అందరికీ ఉద్యోగం చేసి పెట్టి మాకు ఒక ఉద్యోగం ఇది ఇది మేము చేసి పెట్టాలి ఇట్ ఈస్ నాట్ అ సర్వీస్ ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ